ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు జనంలోనే ఉంటున్నాయి. నాయకులు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటనలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తే భవిష్యత్తులో తిరుగుండదట. మరి ఇంతకీ పవన్ ఇచ్చిన హామీ ఏంటి? తెరచాటు రాజకీయంలో చూద్దాం. ప్రభుత్వాల ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. ఉచిత పథకాల మూలంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు వాదిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి. అప్పులు చేయకుండా సంపద సృష్టించి ఉచిత పథకాలు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ హామీ ఏంటూ, ఆ హామీ వల్ల చేకూరే లబ్ధి ఏంటూ తెలుసుకుందాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త హామీ ఇచ్చారు. రేషన్ బియ్యానికి బదులు మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ఇది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమమని ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, రూపాయికి బియ్యం ఇచ్చేస్తారంటారు. నేను చాలా మందిని అడిగారు, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేది అని అడుగుదాం అనుకున్నాను. తినే బియ్యమేనా అది? అలా కాకుండా దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే, నేను మాట్లాడింది మేనిఫెస్టో టీమ్ తోటి, ప్రతి కుటుంబానికి, అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు ఏ బియ్యం తినాలి, నువ్వే ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి? వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళు పప్పు కావాలి, అది కందిపప్పు పెసరపప్పు అది వాళ్ళు ఇస్తాం, నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళు చింతపండు వేసుకుంటారో లేదంటే నిమ్మకాయ పిండుకుంటారో నువ్వెవరు చెప్పడానికి? సో దాని బదులు ఏంటంటే, ఎంత డబ్బు అనేది ప్రస్తుతానికి నా దగ్గర అంచనా ప్రకారం 2500 నుంచి 3500 వరకు ఆ మహిళకి అకౌంట్లు వేసేయాలి. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాం సంసారం. ఏమ్మా కరెక్టేనా? పవన్ కళ్యాణ్ హామీపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 60% జనాభా రేషన్ బియ్యం తినడం లేదనేది ఒక లెక్క. ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తిననప్పుడు వాటికి బదులుగా నగదు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఆ నగదుతో వారికి కావలసిన బియ్యం కొనుగోలు చేస్తారనేది ఆయన ఆలోచన. అది చాలా మంచిదని చెప్పాలి, కానీ దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 60% మంది రేషన్ బియ్యం తినడం లేదంటే ఆ బియ్యం ఎటుపోతున్నట్లు చిన్న చిన్న పట్టణాల్లో ఇడ్లీ బండిపైన దోశ బండిపైన వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పల్లెల్లో కూలీలకు యజమానులు రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని ఇస్తున్నారు. మరి మిగిలిన 40% మందికి రేషన్ బియ్యంతో అవసరం ఉండొచ్చు. వారు రేషన్ బియ్యమే తినొచ్చు, కాబట్టి వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారనేది కూడా ఆలోచించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కూడా దీనిపై దృష్టి సారించాలి అంటున్నారు. రేషన్ బియ్యం ప్రభుత్వం ఆపేస్తే బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే నగదు ఆ బియ్యం కొనడానికి చాలకపోవచ్చు. అప్పుడు ప్రభుత్వం బహిరంగ మార్కెట్లోని బియ్యపు ధరలను అదుపు చేయాల్సి ఉంటుంది. వ్యాపారుల సిండికేట్ నుంచి ప్రజలను కాపాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. చాలా మంది రైతులు వరి పండిస్తున్నారు. అందులో రకరకాల వెరైటీలు ఉంటాయి. అన్ని సన్నబియ్యం, సోనామసూరి బియ్యం ఉండవు. ఇప్పుడు వాటిని ప్రభుత్వాలే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. తిరిగి వాటిని రేషన్ బియ్యం రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ బదులు నగదు అందిస్తే రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే అవసరం ఉండదు. అప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారో ప్రభుత్వం ముందే ఆలోచించాల్సి ఉంటుంది. రేషన్ బియ్యానికి బదులు నగదు ఇవ్వడం మంచిదే కాని ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం తినని వారికి ఇది వరమైతే రేషన్ బియ్యంపైనే ఆధారపడ్డ వారికి మాత్రం భారం కావచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం బదులు నగదు ఇస్తామన్న హామీ అద్భుతంగా ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని పరిష్కరించగలిగితే పవన్ కళ్యాణ్ హామీ విజయవంతమవుతుందని చెబుతున్నారు పరిశీలకులు.